हाय फ्रेंड्स वेलकम टू बोल्ड विषया सुजात मन वीडियो एंटे पट्टु चीर की फाल कुट्टडं अदी कूडा डबल कलर उंडे चीर अन्नमाट अंटे पल्लू ओक कलर तर्वात चीरंता ओक कलर इप्पुडु मनं चूस्तुन्नदि पल्लू इदि रामा ग्रीन कलर लो उंदि इक्कड मनं पेट्टां कदा मिशन पैन दारं अदि मात्रं ब्लू कलर कदा एंदुकंटे सारी अंता कूडा ब्लू कलर लो उंदि बॉर्डर मात्रमु గోల్డ్ కలర్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ 3 కలర్స్ దారాలు అయితే అవసరం అవుతాయి ఈజీగా మనం తరచుగా మార్చకుండా ఎలా కుట్టాలో నేను ఇప్పుడైతే చూపించేస్తాను ముందుగా పల్లు అంచుని చాలా సన్నగా మడిచి అంటే మరీ పెద్దగా వెడల్పుగా కాకుండా చాలా చివర్లో చిన్నదిగా మడిచి ఇలా మడుచుకుంటూ మనము సన్న దారం లాగా అంటే మనం ఓవర్ లాక్ ఎలా చేస్తామో అంత దగ్గరగా కుట్టేసుకున్నట్లయితే అంచులు కూడా చాలా చక్కగా కుదురుతాయి ఇలా చూపిస్తున్న విధంగా సన్నగా మడుచుకుంటూ దానిపైన మన మూడు వేళ్ళను ఉంచి ఒక దాని తర్వాత ఒక వేలుని తీసుకుంటూ నిదానంగా అంటే కుడుతూ ఉంటే అలవాటైపోతుంది చూడండి మొదటి వేలుని తీసేసి రెండో వేలుని తీసేసి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో చాలా ఈజీగా ఫాస్ట్గా ఏ క్లాత్ అయినా కూడా మనం కుట్టేయచ్చు అంటే బిగినర్స్కి నేను చెప్తున్నాను అసలు మిషనే అలవాటు లేకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చాలా ఈజీగా ఏ క్లాత్ అయినా కుట్టేయచ్చు ఇలా చివరి వరకు మనం సన్నగా మడుచుకొని లాస్ట్లో కొద్దిగా రఫ్ చేసుకున్నట్లయితే మనకు చీర చెరిగిపోయినప్పటికీ కుట్టు మాత్రం ఏ మాత్రం చెదరకుండా అలాగే ఉంటుంది చూడండి చిన్నని గోట్లాగా చిన్న పైప్ లాగా మనకు ఇలా అంచు కుట్టేసుకోవచ్చు ఇక చీర రెండవ భాగము అంచు కుట్టుకోవాలనుకుంటే ఇక్కడ మనకు బ్లూ కలర్ ఉంది కదా ఆల్రెడీ నేను మిషన్ పైన దారం వచ్చేసి బ్లూ కలరే ఉంచాను కింద బాబిన్లో మాత్రము ఇది వరకు రామా గ్రీన్ కుట్టాం కదా కాబట్టి రామా గ్రీన్ ఉంచాను కాబట్టి మనకు కనిపించే కుట్టు అంతా కూడా రామా గ్రీన్లోనే పడుతుంది ఇప్పుడైతే నేను ఫాల్స్ కుట్టబోతున్నాను ఎందుకంటే ఆల్రెడీ బ్లూ కలర్ దారమే ఉంది ఆ కలర్ దారము మనకు బ్లూ ఫాల్స్ పైన కనపడుతుంది ఇంకా క్రింద గోల్డ్ కలర్ మాత్రం మార్చుకుంటే సరిపోతుంది ఆ బాబిన్ మాత్రం మార్చేసుకొని నేను ఇక్కడ ఫాల్స్ కుట్టబోతున్నాను ఫాల్స్ని కూడా కాటన్ ఫాల్స్ రిబ్బన్ ఫాల్స్ తీసుకున్నాను దీన్నే బేబీ ఫాల్స్ అని కూడా అంటారు కదా ఇది వచ్చేసి చివరిలో కొద్దిగా కట్ చేసుకొని మడిచేసుకొని క్రింది వైపు భాగాన్నంతా కూడా చివరగా కుట్టుపడేటట్లుగా మనం కుట్టేసుకోవాలి ఇది వరకు మనము చీర అంచులపైన వేళ్ళు పెట్టి ఉంచాను కదా అదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఫాలో అవ్వచ్చు అలాగే మూడు వేళ్ళ నుంచుకుంటూ నిదానంగా మనము చీరని ఇలా జరుపుకుంటూ కుట్టుకున్నట్లయితే ఫాల్స్ కూడా చాలా మంచిగా కుదిరిపోతుంది అంటే మన కుట్టు ఎలా కూడా కనపడకుండా ప్లస్ చీర ఫాల్స్ క్రాస్గా రాకుండా మడతలుగా రాకుండా మనకు చక్కగా ఫాల్ అయితే కుదిరిపోతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే చీరలో మూడు కలర్స్ ఉన్నప్పటికీ నేను పైవైపున బ్లూ కలర్ దారాన్ని మాత్రమే ఉంచాను క్రింద ఉండే బాబిన్లో మాత్రమే దారాలను మార్చుకుంటూ ఉన్నాను అంటే క్రింద అంచువైపుకి గోల్డ్ కలర్ దారాన్ని తర్వాత అంచుల వైపుకి రామా గ్రీను తర్వాత బ్లూ కలరు ఇలా మార్చుకుంటూ వస్తున్నాను ఎందుకంటే బాబిన్లో ఉండే దారమే మనకు చీర పై భాగాన అంటే మనకు కట్టుకునే వైపుగా కనిపిస్తుంది కాబట్టి క్రింది వైపు దారాన్ని మాత్రమే మారిస్తే సరిపోతుంది ఈ విధంగా ఈ ఫాల్స్ అంతా కూడా చూడండి చివరి వైపుగా అంతా కుట్టేశాం కదా ఇక్కడ కూడా లాస్ట్లో రఫ్ చేసుకొని తర్వాత రెండవ వరుస అంటే పై వరుస భాగాన్ని కూడా కుట్టుకుంటూ వచ్చేయాలి ఈ రెండవ వరుస కుట్టేటప్పుడు ఫాల్స్ అంతా కూడా పైన బ్లూ కలర్ లేకొస్తుంది కాబట్టి బ్లూ కలర్ బాబిన్ అయితే నేను మారుస్తున్నాను ఇప్పుడు మనము దారాలన్నీ కింది వైపుగా మారుస్తున్నాం కదా అలా మార్చుకుంటే సరిపోతుంది ఇలా తొందరగా మన పని అయితే అంటే కొద్దిగా చిన్నపాటి టెక్నిక్స్తో తొందరగా చేసేసుకోవచ్చు ఇప్పటి వరకు చీరకు పళ్ళు వైపున ఉండే అంచు మాత్రమే కుట్టాం కదా చివరి వైపున ఉండే అంచు కుట్టలేదు అది కూడా బ్లూ కలర్లో ఉంది కాబట్టి ఇప్పుడు పెట్టిన మనం బ్లూ కలర్ దారమే సరిపోతుంది ఒకసారిగా మనం ఒక కలర్ దారాన్ని ఉంచితే దానికి సంబంధించిన అన్ని కుట్లు ఒకేసారి కుట్టుకొని నెక్స్ట్ కింద దారాన్ని మార్చుకోవచ్చు ఇక మొత్తం ఈ ఫాల్స్ అంతా కూడా తర్వాత చివరిలో ఉండే అంచు ఇదంతా కూడా కుట్టడం చూసేద్దామా